సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ పరలోకమన్ తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం పట్టుకొని మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మాకు మీరిచ్చిన యాదికేతను బట్టి వందనాలు. నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరు మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. ఈ కరువు కాలం అని అందరు అనుకుంటున్నారు, లాక్డౌన్ అని. పనులు చేసే వాళ్ళకి పనులు లేవు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి సగం జీతం. ఇక ఏసు లేని వాళ్ళకి కొంతమంది ఆకలి చావులు చావడానికి సిద్ధంగా వస్తున్నాయి. ఇక రానున్న రోజులు గవర్నమెంట్ కూడా ఎంతసేపు చేస్తుంది? బయట కూలికి వెళ్ళేవాడికి 300-500 వస్తే, ఎంత లేదన్నా సరే 10,000 సంపాదించేవాడికి 1,500 ఇస్తే ఎవరు బతుకుతారు? 1,500 ఇచ్చి వైన్ షాపులు ఓన్ చేస్తే ఇంకెవరు బతుకుతారు? ఇది ప్రజాక్షేమమైనటువంటి పరిపాలన కాదు. ఈ పరిపాలనలో ప్రజలు రక్షించబడతారనేది భ్రమ. కరెక్ట్గా డబ్బులు ఇవ్వడం, తెల్లారి మంది షాపు ఓపెన్ చేయటం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనం వారికి లాభకరం కాదు అని చెప్పి, నీతి మరణం నుంచి, డబ్బు ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చునని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ధనము నమ్ముకుని వాడు పాడైపోనని కూడా బైబిల్ చెప్తుంది. అలాగనే బైబిల్ గ్రంథం చెప్పి దేవునికిని సిరికిని, ఏదన్నా ఒక్కదానికే మీరు ఉండగలరు, రెండింటి వైపు ఉండలేరు. అలాగా మనం ధ్యానం చేస్తూ వస్తే డబ్బు గురించి చెప్పిన మాటల్లో ఈ పరిస్థితుల్లో ఏమంటారు, ఉద్యోగం చేయలేకపోతున్నా, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నామే అన్న బాధ కన్నా జీతం రాలేకపోతుందన్న బాధ ఉంటుంది ఎవరికైనా. అయ్యో అనవసరంగా జీతం తీసుకుంటున్నావు, ఆఫీసు లేదు ఏమి లేదు అని ఎవరు అనుకుంటారా? వీడెవడని కట్ చేస్తుండో అంటారు. ఈరోజు డబ్బులు అవసరమైన వాడికి, నా పనికి అడ్డం మీద కూలికి 200 చాలని అనుకుంటాడా? దీనికి 1,000 ఇస్తే బాగుండు అనుకుంటాడు. పనివాడు జీతానికి పాత్రుడు, అచ్చుకున్నంత దేవుడు ఇస్తాడు. మనిషికి ఎప్పుడు కూడా అచ్చుకున్న దానికంటే ఎక్కువ కావాలనే కోరుకుంటుంది. ఈ కరువు కాలంలో, ప్రతికూల సమయాల్లో ప్రతిదానికి డబ్బే. డబ్బు లేకుండా ఎవరు ఏమి చేయలేరు. కానీ ఈ కరువులో కూడా ఎవడైతే నీతిగా ఉన్నాడో వాడికి ఎలాంటి లోటు రాట్లా. ఎవరైతే ఏమో లేదు, దొరికిన ధరల్లో సంపాదిద్దాం అనుకున్నారా? ఇక్కడేముందంటే భక్తిహీనుల ధనము వారికి, అంటే భక్తిహీనుల దగ్గర డబ్బులు ఉండవా? ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. మరి భక్తిహీనులు ధనము వారికి లాభకరం కాదంటే భక్తిహీనుడికి డబ్బులు ఎట్లొచ్చినాయి? బైబిల్ మాట, భక్తిహీనులు అర్పించు బలులు మరి హేయం. అంటే భక్తిహీనులు ప్రార్థన చేస్తారు, భక్తిహీనులు ఉపదేశం వింటారు, అవసరమైతే నిలబడి 2 ముక్కలు చెప్తాడు, వద్దన్న పనులన్నీ చేస్తాడు. భక్తిహీనుల దగ్గర ధనం ఉంటుంది, అది వారికి లాభకరము కాదు. ఉపదేశం చేసే ముందు ఈరోజు మనం డబ్బు గురించి, కష్టం గురించి మాట్లాడుతున్నాం. ఉపదేశం చేసే ముందు వారికి తెలుసు, ప్రతిష్ఠితమైంది నాది. ఇది అన్ని జనుల గురించి మాట్లాడతలేము మనం. ప్రతిష్ఠితమైంది నాది, ప్రథమ ఫలము నాది, దీన్ని ముట్టుకునేవాడు శాపగ్రస్తుడు అని తెలుసు. 50వ కీర్తనలో ఏమి రాసింది? వెనుకకు వేసేస్తాడు దేవుని మాట. ఆ మాట చదువుదాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, 16వ వచనం, నా కట్టడలు
వివరించుటకు నీకేం పని? దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు. చాలు, విన్నోడు కాదు తెలియనోడు కాదు. పిల్లల్ని వింటుంటాం కదా, ఏమండి పిల్లల గురించి, అరే మంచినీళ్ళు దారా అంటే వస్తున్న వస్తున్న ఇస్తూ ఇస్తున్న అంటాడు తెచ్చేవాడు గంట, మనం దా నోరారి సావాలి ముసలోడైతే. వినలేదా తేనని అంటాడా కాంతేయుడు? అలాగనే దేవుని మాటలు కూడా విని దాన్ని వెనక్కేసేవాడు భక్తిహీన్. మరి వీళ్ళ దగ్గర ధనం ఎందుకు ఉంటుందంటే పుష్కలంగా ఉంది ధనం, కానీ అది వారికి లాభకరమైంది కాదు. మరి దేవుని నమ్మిన బిడ్డల దగ్గర దేవుని నమ్మి దేవుని ఆజ్ఞను అనుసరించకుండా నచ్చినట్టు బతికే భక్తిహీనుల దగ్గర ఇద్దరు దగ్గర దగ్గర ఉంటాయి. దేవుని నమ్మినోడి దగ్గర 100 ఉంటే ఎంత విలువో, నమ్మనోడి దగ్గర 1000 ఉన్నా అంతే. వాడికి ఏమది అక్కర్రాదు, ద్రవ్యం అన్నిటికీ అక్కరొచ్చునని జమేశాడు. ఎక్కడి నుంచి జమేశాడు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాము? అన్ని జనుల గురించి మాట్లాడతలే, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాం. వీడికి భక్తిహీన అంటే ఏముంది? వీడు ధర్మశాస్త్రం వివరించడానికి సిద్ధపడతాడు, ఎవడన్నా చెప్తే వినడానికైతే, లెక్చర్ అయితే ఎంతసేపు అన్నా ఇస్తాడు, ఎవరన్నా ఒక 5 నిమిషాలు చెప్తే ఏది మార్చుకోరు. దేవుని మాటల వెనక్కి తోసేస్తాడు. అంటే ఈ కరువు కాలంలో నీతిగా ఉన్నవాడు ఎట్లన్నా పోషించబడతాడు. ఈ ఉదయం ఒకడు ఫోన్ చేశాడు, అన్న మొన్ననే నాకు ఆశ్చర్యకరంగా దేవుడు కొంత రేషన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళా వస్తా అని ఫోన్ చేసింది, రెండోసారి తీసుకోవచ్చా అన్నాడు. ఎవరైనా తీసుకోరా, నిన్ను అడుక్కోవట్లేదు కదా. అంటే తన ప్రియులు నిద్రిస్తుంటే దేవుడు ఓ అడుక్కుంటాకెళ్తే రెడ్ జోన్లో విజిటింగ్కి వెళ్తే రావు. ప్రియులు నిద్రిస్తుంటే ఒక వాళ్ళని చూసి ఎంత నిజాయితీ పర్లు అనిపించింది నాకు, మొన్ననే తీసుకున్నాం కదా మళ్ళా మెసేజ్ పెట్టారేంటి మళ్ళానా, అరే తీసుకోరా ఇచ్చేవాడు ఉన్నాడు కదా, నువ్వేం అడుక్కోవట్లేదుగా, నువ్వు అడుక్కోలేదుగా, నువ్వు ఏం ప్రార్థన చేసినావో దేవుడు ఒకటి ప్రేరేపించాడు. కానీ యేసుప్రభు చెప్పాడుగా మీ ఎదుట పెట్టింది, నీ వాళ్ళు నిన్ను పిలిచారు నీకు ఇస్తా అన్నారు. కానీ అయితే భక్తిహీనులు ఏం చేశారట, వీళ్ళు ముందు జాగ్రత్త చెల్లిగా అడ్డగోలుగా సంపాదించి పెట్టారు. ఎక్కడిది ఇది? మరలా చెప్తున్నా, దేవుని మాటలు వెనక్కి తోసారు. అంటే ప్రతిష్ఠితమైన దేవుని మందిరానికి తీసుకురాలే, దశంభాగం తీసుకురాలే, కానుక తీసుకోగలే, ఎప్పుడు వాడు కృతజ్ఞత అర్పణే సాక్ష్యం ప్రతిసారి చెప్పడం సిద్ధమే. కానీ అర్పణ అయితే అక్కడ రాసి ఉందిగా, వెంటను ఖచ్చితంగా ఖండితంగా ఆజ్ఞాపించాడు కృతజ్ఞత అర్పణ చెల్లించమని. ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పినావు, ఎన్నిసార్లు అర్పణ చెల్లించావు? దేవుని మందిరానికి ఉట్టి చేతితో రావద్దనుంది. నేను చెప్పనా, ఒక్కోసారి నేను ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన అయిపోయిన తర్వాత వాడు కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది ఎక్కడ దొరుకున్నారు? కొత్తిమీర ఉల్లిపాయలు కూరగాయలు తెచ్చాక చిల్లర నా ముందే అక్కడ పడేసి తీసి నాకు ఇస్తుండు. ఆ చండాళ్ళు బాగుపడతాడా? వినండి, డబ్బు లేక కాదు, వాక్యాన్ని వెనక్కి దోశారు. ఎందుకు అలా చేస్తున్నారంటే డబ్బు అన్నిటికీ పనికొస్తుంది, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. అంటే ఆ డబ్బుతో వాడు ఏ సుఖం రాదు, శాంతి రాదు, ఏ అవసరత కొనుక్కోడు. బాగా ఏసీ కొనుక్కున్నాడు అనుకో, ఒకవేళ చెప్తా వినండి, వాడికి తుమ్ములు వచ్చి ఏసీ బంద్ చేసుకుంటాడు, దాన్ని వేసుకోలేడు. కారు కొనుక్కున్నాడు అనుకో, వామిటింగ్స్ అయ్యి కారులో వెళ్ళలేడు, అనుభవించనివ్వనని చెప్పాడు దేవుడు. పిల్లల్ని బాగా నారాయణ చైతన్య వేసేసామనుకో, నీగడ ముద్ద పెట్టడు. ఎందుకని, ఈ డబ్బు ఎక్కడిది, ఏం ఆధారం అనుకొని చేసుకున్నావు, ఎక్కడ నొక్కేసి సంపాదించావు, ఎక్కడ దేవుని సొమ్ము తీసుకెళ్ళి వెనక్కి చూపు పక్క అని తెలియనోడి గురించి చెప్పట్లే నేను, తెలిసినోడి గురించి. భక్తిహీనులంటే ఎవరనుంది? మాట్లాడితే నిలబడితే లెక్చర్ ఇస్తారు. ఎవరన్నా అన్న చెల్లె తమ్మి ఇది మార్చుకుంటే ఆడికి బీపీ వచ్చేస్తుంది, గోళీలు 2 వేసుకోవాలి వెంటనే. ఆడు మటుకు దేవుని మాటను వెనక్కేసి డబ్బునే సంపాదించి పక్కన పెడితే అది వాడికి ఎప్పటికి కూడా లాభకరం కాదు అని వెంటనే కింద రాశారండి. నీతి మరణం నుండి, నీ డబ్బు నిన్ను కాపాడదు నాన్న,
నువ్వు జమేసింది నిన్ను కాపాడ, నీతి నిన్ను కాపాడుతుంది, నీతి నిన్ను కాపాడుతుంది. ఈ రోజున మన చేతికి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనకు తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నామంటే వెదజల్లే స్థితికి వచ్చాం. బైబిల్ మాట ఇస్తే ఇస్తా అన్నాడు. అంటే ఏంటి, నీకేం ఆకలి అడుక్కునే స్టైల్కి రావు, ఇస్తే వస్తాయి. వెదజల్లితే అభివృద్ధి, ఇస్తే ఏం అభివృద్ధి లేదు. బైబిల్ మాటలు ఇవన్నీ ఇవ్వుడి మీకు అప్పుడు ఇవ్వబడు, పుచ్చుకోండి కండి ఇచ్చుట ధన్యత, మంచిదే. అంటే నువ్వేం అడుక్కు తినవు, మంచిగా అనుభవిస్తావు. కానీ అభివృద్ధి వెదజల్లి మరి నువ్వు అవి ఇచ్చిన తర్వాతనే అభివృద్ధి 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 అంటే నీకు ఇంత కొత్తిమీర కట్టే ఏమంటారు, షెట్ వేసి మంచం వేసుకొని పడుకుందామంటే అయ్యేదేనా? నువ్వు వేసిన గింజ అంతా దాని కింద నువ్వు మంచం వేసుకొని పడుకుంటావు. అంటే ఇచ్చేవాడికి ఎప్పుడు లోటు రాదు, ఇచ్చేవాడికి లోటు రాదు, అలాగే ఇచ్చేవాడికి అభివృద్ధి కూడా రాదు. ఇచ్చేవాడికి లోటు రాదు, వెదజల్లిన వాడికి అభివృద్ధి. ఇంకా ఇచ్చేవాడు వెదజల్లేవాడు కాకుండా మధ్యలో ఒకడు ఉన్నాడు, తగిన దానికంటే వాడికి కరువు వస్తుంది, వాడికి కరువు వస్తుంది. ఇవన్నీ బైబిల్ మాటలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, తగిన దానికంటే తక్కువ ఎందుకు ఇస్తున్నారు? ఎప్పుడన్నా పనికి వస్తుంది కదా, 2 రూపాయలు ఉంటే దేనికైనా పనికి వస్తాయి. దేనికి పనికి వస్తాయి? హాస్పిటల్కి పనికి వస్తాయి, పోలీస్ స్టేషన్కి పనికి వస్తాయి, దొంగోడికి పనికి వస్తాయి. ఎందుకని, దేవుణ్ణి కాదని నీ తెలివి ఉపయోగించావే అది పనిచేయదు. వారి గురించి ఏమైంది, భక్తిహీనులు. ఎవరైతే ఆయన మాటలు వెనక్కి తోసేస్తారో. ఈ కరువులో నేను చెప్తున్నాను, నేను చూస్తున్నా, ఎంతోమంది కంటే మనం దీవించబడ్డాం, ఎంతోమంది కంటే మనకి దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. కరువులో ఆశ్చర్యంగా పోషించబడుతున్నామంటే మనము దేవుందే కాకుండా సహోదరులు కానీ పొరుగు వారు కానీ ఇక మన ఎదుటికి వచ్చిన వాళ్ళకి కానీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ టైంలో మనకి ఇబ్బంది రాకుండా దేవుడు చూశాడు. ఎవడైతే అమ్మ ఉంటే మంచిది అనుకున్నారనుకోండి, ఆ డబ్బు వాళ్ళకి దేవుడు అనుభవించనీయుడు. చూడండి 10వ అధ్యాయంలోనే 16వచనంలో చూడమ్మా, భక్తిహీనులకు కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. తర్వాత ఉపదేశము అంగీకరించ పైన నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును, అంటే నీతో పనిచేయాలి, నీతో చేస్తే అది మనకి జీవనానికి ఉపయోగపడుతుంది. భక్తిహీనుల ఖర్చుబడి వచ్చుబడి వారికి పాపము, అంటే భక్తిహీనుడు ఎవడు ఉపదేశాన్ని పక్కన లంచం ముట్టుకోవద్దు అంటే లంచాలే అడుగుతున్నాడు అనుకోండి, దానివల్ల అల్టిమేట్గా వచ్చేది ఏంటి, పాపం వస్తుంది. ఆడికి ఏం అవసరాలు ఏమి తీరు, పిల్లలకి శాపం వస్తుంది. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తా అన్నాడు. కనుక ఈ రోజున మనమందరం కూడా కరువులో పోషించబడాలి. అంటే వాక్యం చెప్తుంది కదా, ఆయన మాట జీవము గలది, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల కూడా మనుషులు బ్రతుకుతారు. రేపటి గురించి ఆలోచించకుండా దేవుని మాటను నమ్మి వాక్యానుసారంగా ఉంటే మన కష్టం కొంచెమైనా సరే అది సమృద్ధిని ఇస్తుంది. నేను ఒక సాక్ష్యం విన్నా, సగం జీతంలో కూడా సమృద్ధి ఏం లోటు రాలేదని. అది దేవుని ఆశీర్వాదం. వాడికి ఎన్ని జీతం వచ్చినా పక్కోండి అడుక్కుంటున్నాడుగా, ఏందది తెలివి కదా, డబ్బులు దాచిపెట్టాంగా ఇప్పుడు అవి పనికిరాట్లా, అవేం పనికిరావు. ఎందుకని, భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభకరం కాదు. ఇక్కడ చూస్తే భక్తిహీనులకు వచ్చుబడి వారి పాపము పుట్టించును. ఎందుకు ఇట్లా అంటే, భక్తిహీనులు ఎవరు అంటే దేవుని మాటని వెనక్కి, అరే నీకు దేవుడా డబ్బు అంటే డబ్బే అంటివి, దేవుడు పిలుస్తాడో పలకడు కానీ జోబులు డబ్బులు ఉంటే దండిగా ఉంటుంది అన్నావు. నీకు మీకు ఒకటి చెప్పినా, ఆ మధ్యలో చెప్పినాను కదా, ఒక ఆయనకి బాగా సంపాదిస్తే ఉట్టిగా నిలబడి ఉంటే టక్కున కలుగు తిరిగి కింద పడితే మెడానికి నర ఏదో చిట్లిందంట, 5 లక్షల రూపాయలు అప్పటికప్పుడు కట్టారు, ఇక లేచేది లేదు తిరిగేది లేదు. ఏంది కళ్ళు తిరిగి పడితే, దేవుని దయ లేకపోతే అడగోలుగా సంపాదిస్తే ఎట్టన్నా తీసేస్తాడు. కొంతమంది అడగోలుగా సంపాదిస్తారు, వాడు అనుభవించనివాడు, వాళ్ళ తరానికి అనుభవించినాడు, అది బ్యాంకోడో అడుక్కునేవాడో నక్సలేటో ఎవడొకటి వేసుకుపోతాడు. నువ్వు ఎవడి కోసం దాసావు, ఏం చేస్తున్నావు, నువ్వు ధైర్యంగా అనుభవించగలవా? ఏమి లేదే. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉండేవాడు హైదరాబాద్లో, బాగా డబ్బులు, కాంట్రాక్టర్,
బాగా డబ్బులు, కానీ తాను కాంట్రాక్టర్నని ఒక మంచి కారు కొనుక్కొని తిరిగి అంత స్తోమ అంత ధైర్యం లేదు. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది లేనిపోను గొడవ వెనకేసుకుంటూ పోతే. మొన్న ఒక పాస్టర్ గారు అన్నీ అదో పనులు చేసుకుంటూ పోతూ ఉంటే అలా పిల్లలు 1,00,000 రూపాయలు అప్పు చేసేటట్టు. ఎక్కడ ముచ్చటండి ఇది? మన తెలివి ఎప్పుడు కూడా మనల్ని నెమ్మదిగా సుఖంగా ఉండనివ్వదండి. అందుకనే దేవుని మాట, నీ ఖర్చు పక్కన పెట్టు, నీ ఆలోచన పక్కన పెట్టు, దేవుని మాటను గైకొనాలి. నీ సొంత తెలివి జోడించేవా అది భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతావు. ఈ కరువు ఎన్ని రోజులు ఉంటో తెలీదు. నువ్వు కనుక ఆశ్చర్యకరంగా పోషించబడాలంటే ఆ రోజు అప్ప ముందే నేను నా కొడుకు తింటా అన్నాడన్నా దేవుని మాట ప్రకారం దైవజోడికి పెడితే 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు. దేవునికి ఇచ్చి దరిద్రులైన ఎవడు కూడా లేడు. జమ చేసుకుంటే ఏమన్నా పోతుంది అంటే మొత్తం తెచ్చి ఇమ్మంటలే. ఆయన అడిగిందంతా ఎందుకు ఎక్స్ట్రాలు ఎందుకు? ఎంత అడితే ఈ రోజున మొన్నటి దినాన సంతోషమైంది. మనమే మన చర్చ్ నుంచి ఆ ఒరిసా పాస్టర్కి 15,000 సపోర్ట్ చేసినాం. ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఆపరేషన్ అయిన రోజున నాకు చాలా సంతోషం అనిపించింది. అవిగాక నా తరపున నేను వేసిన పెద్ద అమౌంట్ వేసిన, నేను వేసింది కాక నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్ రేజ్ చేసి మీరు డైరెక్ట్గా వేయండి డబ్బులు అని చెప్పిన సుమారు 40,000 కావాలట. మళ్ళీ ఒక ఆయన సలహా ఇచ్చాడు, మళ్ళొకసారి మన చర్చ తిట్టుకుంటారేమో లేదు కదా ఎందుకు వచ్చింది అని అనిపించింది. అంటే మనము ఇంకొకటి స్థితిని చూసి, ఆయన ఎవరో మనకు తెలియదు, ఏమైందో తెలియదు, మనకు తెలుసు అనుకోండి ఆయన నా నామం పెట్టొచ్చినాడే నీళ్ళు ఇచ్చిన ఫలమని చేర్చుకున్నాం. ఇస్తే రూపాయలు ఇస్తే ఆపదలో నడిస్తే అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మాట సంఘమంతా నెరవేర్చాడు. అసలు దీంట్లో స్పందించినోడు ఒక్కడు కూడా నా గణపాళ్ళు ఎంత స్పందించామని చిన్న మొట్ట ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు. నేను మనం తక్కువ మంది ఉన్నామనేది కాదు, ఎంత చక్కగా ఉంటున్నారనేది నేను సంతోషిస్తాను. ఎందుకంటే డబ్బునైనా దేవుని రెండే, డబ్బునైనా రెండైనా లేమి ఎవరికి వస్తుందట? తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు. కనుక మనం డబ్బు దాచుకుంటే అది మనకు పనికిరాదు. దేవుని సన్నిధిలోకి ఇస్తే విరిచి ఆశీర్వదించి నువ్వు తింటావు, నీ వల్ల 10 మంది తింటారు. కరువులో కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. రానున్న కరువులో పోషించబడాలంటే ఎచ్చుకు ఏం చేయమని చెప్పట్లే. శాపం వచ్చే దగ్గర ముట్టకుండా ఉంటే చాలు. ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు చూసి కళ్ళు మూసుకుంటే, బీదను చూసి కళ్ళు మూసుకుంటే ఏమవుతుందట? బహుశాపములు తగులుతాయట. ఎవడు శాపం తెస్తున్నాడు నీ మీదకి? ఎవడు రావట్లే, నీ చెయ్యి నీ కళ్ళు మూసింది, నీకు శాపం వచ్చింది. నాకెందుకని? నేను ఒక్క మాట చెప్పంగానే అందరూ స్పందించాడు. ఎవడు కళ్ళు మూసుకోలే. కనుక మనకు షాపం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో ఎక్కడో షాప్ వచ్చాయి, ఎక్కడో కష్టాలు కానీ నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుంటున్నావు చూడు, బిల్లులు ఎక్కువైందని చెప్పి దేవుడి సమ నొక్కేసేవేమో చూడు. ఏ పిల్లలారా, ఎవరు ఎక్కడ చదివినా పాకెట్ మనీ ఏమవుతుందిరా మీది? పెద్దల మీద పడతారు. మీకు ఇచ్చిన దాంట్లో కొంచెంలో నమ్మకంగా ఒక రూపాయి ఇవ్వడానికి చచ్చిపోయిన వాడికి 1,00,000 వస్తే ఇస్తారు? ఇయ్యలేరు. కనుక భక్తిహీనుల వచ్చుబడి వారికి, భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు. ఏమి రక్షిస్తుందట? నీతి. నీతిగా ఉండం. నీతి అంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చడమే నీతి. దేవుని ఆజ్ఞను పక్కకు దోసేయకండి, డబ్బును నమ్ముకోకండి. డబ్బుని ఇస్తే మళ్ళా మనకి వస్తుంది, వెదజల్లితే అభివృద్ధి వస్తుంది. మన స్థాయికి తగ్గట్టుగా ఆడెంత ఇచ్చాడు, వీడెంత ఇచ్చాడు, ఒక లాస్ట్లో వేస్తాడు అన్నీ చూసుకొని. ఆడితే నీకెందుకే? నీ సామర్థ్యం ఎంతో నీ స్తోమత ఎంతో చూసుకోవేసి 2 కాసులు ఇచ్చినామని దేవుడు మెచ్చలే? ఆమె కాడ ఉంది ఇచ్చిండండి, వేరే వాడితో పోటీ ఎందుకు? కట్టలేసినాడు ప్రభు మెచ్చలే. మన సామర్థ్యం ఎంతో మనం చూడాలి. కనుక ఈరోజున దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే నేను ఈ మాటలు చెప్తున్నా. రానున్న కరువులు మనం పోషించబడాలంటే అతికి తెలివి ఉంటే పోషించబడం. అంటే ఏంటి? పీసుగా దాచుకుంటే నీకు లాభం లేదు, అట్లనే అడ్డగోలుగా సంపాదిద్దామని చూసినవా అది నీకు మేలు ఎప్పటికీ కాదు. నీతో కూడిన కొంచెం నీ కష్టార్జితంలోనే దేవునికి ఇచ్చేసి దైవజనులకి, సహోదరులకి, పొరుగు వారికి అందరి విషయంలో మనం ఉన్నామా? కరువులో మనల్ని సజీవులుగా ఉంచుతాడు, మనల్ని పోషిస్తాడు, ఇంకొకడికి పెట్టే సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆ
ఆమేన్. ప్రార్థన.